మీ పేరు సుమిత సుమిత గారు అన్నా క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఆంధ్ర వరకే ఆంధ్ర వరకే ఉంది అండ్ తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏం ఏం లేదండి సిబిఎన్ ఫోరం అనేది తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి అని చెప్పి ఆంధ్రాలో కృషి చేయడం జరిగింది ఆ తర్వాత దాని కంటిన్యూషన్ గా అమర్ గారు దాని పర్సనల్ ఇదిగా తీసుకుని ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోడ్లో ఒక పది మందికి భోజనం పెట్టాలి అని చెప్పి ఈ క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ అనేది ఆల్రెడీ సిబిఎన్ ఫోరం అనే ఒక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక బ్రాండ్ స్టాండ్ మేము తీసుకున్నాం కాబట్టి అన్నా క్యాంటీన్తో ఎంతో మంది భోజనం చేసి ఈరోజు కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అలాంటి క్యాంటీన్ అలా అలా సర్వీస్ ఓరియంటెడ్ ఇచ్చే అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్ అని నామకరణం చేయాలని చెప్పి చేయటం జరిగింది అండ్ అలాగే ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్కి చాలా ఆంక్షలు ఉన్నాయి అది మనం ఐటీ లో కూడా ఆ ఇష్యూ జరిగినప్పుడు మనం చూసాము సిబిఎన్ గారు అరెస్ట్ విషయంలో సో ఇప్పుడు ఇక్కడ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాగో మనకు సపోర్ట్ కావాలి అది ఎలా ఉంది అమ్మ అన్నం పెట్టేదానికి ఎవరు కూడా అపోజ్ చేయరు దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ అది క్లియర్గా చెప్తున్నాము ఇది తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా చేసే క్యాంటీన్ కాదు ఒక నలుగురికి భోజనం పెట్టాలి అని చెప్పి ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అమర్ గారు దానికి అన్నా క్యాంటీన్ అని నామకరణం చేయడం జరిగింది సో నలుగురికి భోజనం పెట్టేది ఎవరు అపోజ్ చేయరు నేను నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ ఇప్పుడు పెట్టిన అయ్యప్ప సొసైటీలో కావచ్చు మాధాపూర్ చుట్టుపక్కల కావచ్చు ఇలాంటి ఫ్రీ భోజనం పెట్టేది అనేది కాన్సెప్ట్ చాలా తక్కువే చూస్తూ ఉంటాము అండ్ అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువే ఉంటాయి ఈ ప్లేస్లో సో వాటన్నిటి నుంచి ఎలా పర్మిషన్ గాని అండ్ ఎలా ఉంది అంటే ఉచిత భోజనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా కార్లు బైక్ల మీద రారు ఫస్ట్ థింగ్ సో ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు పని చేసుకునే వాళ్ళు ఒక ఆ మధ్యాహ్నం ఒక భోజనం చేయాలి అని ఇక్కడ చాలా మంది వర్క్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వర్కర్స్ వచ్చి తినిపోతూ ఉంటారు సో ట్రాఫిక్కి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే పార్కింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ట్రాఫిక్ కాంక్షలు లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇలాంటివన్నీ ఆలోచించవచ్చు ఒక ఉచిత భోజనం తినడానికి కార్లో వచ్చి బైక్ వచ్చి తినారు కదా సో దట్స్ నాట్ ఐ ప్రాబ్లం అండ్ అలాగే సిబిఎన్ ఫార్మా నుంచి మీరు చాలా వరకు ప్రచారంలో పాల్గొన్నారు ఆంధ్రలో సో ప్రజల సమస్యల్ని చాలా దగ్గర నుంచి చూశారు సో మెయిన్ గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్పు ఏంటి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనే విజన్ ఆంధ్రప్రదేశ్లో కావాలని చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఎందుకు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పే ఈ నాయకులు అందరూ కూడా సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాలి కానీ సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒక రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చిన తర్వాత దాన్ని సంక్షేమ పథకాలుగా కన్వర్ట్ చేయాలి అది చేయకుండా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా అప్పులు సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు వేసింది బీజం మాత్రమే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పటికి రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ సైబర్బాద్ అని ఒక పెద్ద సిటీని చేశారు తెలంగాణకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన ఆంధ్ర హైదరాబాద్ నుంచే వస్తుంది అలాంటి ఒక సిటీ అక్కడ డెవలప్ అవ్వాలని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో అలాంటి ఒక సిటీకి ఖచ్చితంగా రూపకల్పన చేస్తారు భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో ఇలాంటి ఒక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అదే అవుతుందని మేము ఆశిస్తున్నాం